ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి తాలూకు ఫెయిల్యూర్ వల్ల, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ చేసే వ్యక్తి ఫెయిల్ అయితే ఎంతమంది ఆడవాళ్ళు బలవుతారు అని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు మంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మీరు అందరిలోనే చూసారు, కొన్ని కొన్ని సందర్భాలు మనం ఫొటోస్ పెట్టకూడదు కాబట్టి కొన్ని ఫొటోస్ తెచ్చుకోవాలి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచం అంతా కూడా ఘనంగా జరుపుకుంటుంది, అదేవిధంగా మహిళలందరినీ కూడా ఘనంగా సత్కరించుకుంటుంది. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇంతమంది ఆడబిడ్డలు ఈ రోజు బతుకుంటుంటే మనలాగే బయటకు వచ్చి ఈ రోజు వాళ్ళందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాలు పంచుకునేవారేమో. ఇంతమంది ఆడబిడ్డలు మానవంగా జరగకపోతే ఈ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా మహిళా దినోత్సవం జరుపుకునే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకునేవారేమో. ఈ రోజు ఇవన్నీ కూడా కాలరాసినట్టుగా మహిళల తలరాతిని ఒక సీఎం వచ్చి కాలరాయడం అన్నది నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. పైగా వీళ్ళందరూ మాట్లాడుకునే మాటలు ఏంటంటే, మనందరం చూసింది ఇక్కడ అనితారాణి గారు, అనితారాణి డాక్టర్ అనితారాణి, ఈవిడ ఫస్ట్ ఫోన్ చేసింది నాకే. ఫోన్ చేసి మేడం చాలా ఇబ్బంది పెడుతున్నారంటే, ఆవిడ ఇబ్బంది ఏంటంటే నిజంగా ఎంత దారుణమైన ఇబ్బంది అంటే, ఆవిడ పనిచేసే చోట బాత్రూమ్ లో కూడా కెమెరాస్ పెట్టేవారు, ఆవిడని చేసే హెరాస్మెంట్ అలాంటిది. అదేవిధంగా మనందరికీ తెలుసు నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆవిడ శరణాలయ్య గారు ఎంపీడీఓ, ఆవిడ పరిస్థితి ఏంటంటే ఆవిడ ఎమ్మెల్యేలు చెప్పిన పని చేయలేదని ఇంటిలోకి పాములు లేదని సందర్భం. ఇక్కడ ఒకడు ఉన్నాడు వాలంటీర్, ఆ వాలంటీర్ పరిస్థితి ఏంటంటే ఇంటి దగ్గరికి వస్తాడు, ఆ సంక్షేమ కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు చెప్తాడు, అక్కడ లేడీస్ మీద అత్యాచారాలు చేస్తారు, బాలు మీద అత్యాచారాలు చేస్తారు వాలంటీర్, గ్యాంగ్ రేపులు, ఆఖరికి చిన్న చిన్న పిల్లలనే కూడా ఎంత దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయంటే
మర్చిపోయే సందర్భం నుంచి ప్రపంచానికి తెలియజేయాలి, దేశానికి తెలియజేయాలి. మా రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంది, ఇంత అరాచకం జరుగుతున్నప్పటికీ కూడా సీఎం నోరు మెదపట్లేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను దీని ద్వారా, ఇంత మంది చనిపోయిన తర్వాత ఏ ఒక్క రోజైనా సీఎం బయటకు వచ్చి ఇద్దరు ఆడపిల్లల తండ్రి, ఒక చెల్లికి అన్న, ఒక అమ్మకి కొడుకు, ఒక భార్యకు భర్త, ఇద్దరు ఆడపిల్లల తండ్రి, ఈ రోజు ఇంత మంది ఆడబిడ్డలు నీ బిడ్డలు అంటున్నారా? నీ బిడ్డలు ఎక్కడో సేఫ్ గా బయట దేశాల్లో చదివించుకుంటున్నావే, మరి ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు అంతే సేఫ్ గా ఉండాలని ఎందుకు కోరుకోలేదు? ఇంతమంది ఆడబిడ్డలు చనిపోతున్న తర్వాత ఎందుకు బయటకు వచ్చి ఒక్క రోజు మాట్లాడాలా? ఒక్క రోజు మాట్లాడాలా? నేను ఈ విషయం మాట్లాడాలి. దిశ యాక్ట్ పదే పదే మేము దిమాలయా యాక్ట్ మాట్లాడడానికి కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఈరోజు దిశ అని చెప్పి పక్క రాష్ట్రంలో ఏదో సంఘటన జరిగితే, ఒక అమ్మాయిని అతి కిరాతకంగా చంపేస్తే అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చి ఆ దిశ యాక్ట్ కి సంబంధించి నేను యాక్ట్ పెడతాను, 21 రోజుల్లో శిక్షిస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికి ఆఖరికి ఈ రోజు ఏం చేశారా అంటే, ఆ దిశ పేరు చెప్పుకుని ఆ అమ్మాయి ఆత్మ ఘోషించే రకంగా ఈ రోజు బిహేవ్ చేస్తున్నాం. ఆ అమ్మాయి ఆత్మ శాంతి చేయడానికైనా ఒకటికి ఒకటంటే ఒకటికి ఒక శిక్ష పడిందా? ఆఖరికి దిశకు సంబంధించి వెహికల్స్ పెట్టారంటారా? వెహికల్ కి పార్టీ రంగు ఉంటుంది, పోలీస్ స్టేషన్ కి పార్టీ రంగు ఉంటుంది. అంటే వీళ్ళు పార్టీల రంగుని వీళ్ళ పబ్లిసిటీకి తప్పించి, పబ్లిసిటీ గురించి డబ్బులు వాళ్ళ జేబులో వేసుకోవడానికి తప్పించి, ఆడదాని మీద ఎక్కడుంది మీకు అభిమానం? ఆడదాని మీద ఎక్కడుంది కనీసం ఒక కన్సర్న్ అని అడుగుతున్నాను నేను ఈరోజు. అంటే అటువంటి సందర్భాల్లో ఈరోజు ఉమెన్స్ డే మేము జరుపుకోవాలా? ఎంత దారుణమైన పరిస్థితి అండి. నా అమరావతి రైతులు, మహిళా రైతుల పరిస్థితి ఏంటి? ఈరోజు రోడ్ల మీద కూర్చొని రోడ్డు మీద అన్నం పెట్టుకుని తినే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రావణ కాస్త జరుగుతుంది. ఎక్కడో రావణాసురుడి నుండి కూడా రాముడు పుట్టాడు. ఈ రోజు ఈ కలియుగ రావణాసుని చంపేదానికి మహిళలందరూ కూడా దుర్గావతారాలు ఎత్తాలి తప్పించి వేరే ఆప్షన్ కనిపించట్లేదు. దుర్గాదేవి గుడికి వెళ్ళడానికి వీళ్ళు ఆపుతారా అండి? దుర్గాదేవి గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటామని చెప్పేదానికి వీళ్ళు ఆపుతారా అండి? ఒక్కసారి మనకు మనం ఆలోచన చేసుకోవాలి. ఈ అమరావతి రైతు చేసిన తప్పేంటి? రాజధాని అక్కడికి వచ్చిన పోలీసులు, దయచేసి క్షమించండి, నేను మాట మాట్లాడుతున్నాను. పోలీస్ యంత్రాంగం అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే పోలీస్ నేపథ్యంలో కుటుంబం నుంచి నేను బయటకు వచ్చాను. నా మేనమామ కూడా పోలీసు, మా మామగారు పోలీసు. ఏం చెప్తానంటే, ఎందుకు చెప్తానంటే, ఆ పోలీసులు కూడా ఆడవాళ్ళ మీద బయటకు వచ్చి చేస్తున్న పదజాలను చూస్తా ఉంటే, అదే ఆడది చొక్కా పట్టుకుంటే కేసు పెట్టే హక్కుని ఉంది కాబట్టి మా వాళ్ళు ఆగుతున్నారు. ఆ కాకి చొక్కా మీద గౌరవం ఉంది కాబట్టి మా ఆడవాళ్ళు ఆగుతున్నారు. ఆ కాకి చొక్కా ఒక్కసారి పక్కకు తీసి నువ్వు మా ఆడవాళ్ళు ఎదురుగా వచ్చి అదే మాట మాట్లాడితే తాట తీసి చేతిలో పెట్టేవాళ్ళు మా వాళ్ళు. ఈరోజు కాకి చొక్కా ముసుగులో, కాకి చొక్కా ముసుగులో ఈరోజు మీరు చేస్తున్న మాటలు, మీరు చెప్తున్న మాటలు, మీరు చేసిన అగాయిచ్యాలు ఏంటండి? 5 సంవత్సరాలు నుండి సీఎం ఏం చెప్తారు చేస్తావా? 30 సంవత్సరాలు ఉద్యోగ భవిష్యత్తుని తాకట్టు పెడతావా? ఈరోజు ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఒక మంత్రి బూతులు మాట్లాడితే రెక్టిఫై చేయలేని ముఖ్యమంత్రి, ఒక పోలీస్ తప్పు చేస్తే రెక్టిఫై చేయలేని ముఖ్యమంత్రి, ఆఖరికి వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రకటించినా రెక్టిఫై చేయలేని ముఖ్యమంత్రి. ఇంత దారుణమైనంటే ఆడవాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్యాకెట్లు ఇస్తారు. చెప్పుకోవడానికి కూడా సిగ్గనిపిస్తుంది. ఇంతమంది ఆడవాళ్ళు సుమారుగా ఈ రాష్ట్రంలో 500 మందికి పైగా ఈరోజు అత్యాచారాలకు గురయ్యారంటే, ఈ 21 నెలల కాలంలో ఒక్కసారి మన రాష్ట్రం ఎటువైపు వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకు ముందు ఇంట్లో ఆడపిల్లల్ని పెట్టుకునే జాగ్రత్తగా చూసుకోవాలి బయటకు వెళ్ళిన పరిస్థితి నుంచి, ఈరోజు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా మనం కూడా జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి,
ఇటువంటి రాచరిక అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజారెడ్డి రాజ్యాంగంలో బతికే కన్నా మనకి మనం మళ్ళా బయటకు వచ్చి మన ఆడపిల్లలు మనమే రక్షించుకోవాలి. నేను ఒకటే అంటున్నాను, ఈ ఆంధ్ర రాష్ట్రం ఆడబిడ్డలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది. ఒక్కటే మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ దిశ యాక్ట్ కనుక తప్పిసారి ఏ రోజైనా చట్టబద్ధత కల్పిస్తే కనుక ఫస్ట్ దిశ యాక్ట్ మీద కేసు పెట్టాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముందు జగన్మోహన్ రెడ్డి మీద దిశ యాక్ట్ మీద కేసు పెట్టే దమ్ము ఆ చట్టాలు తయారు చేసే ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి ఉందా? మరి ఈ రోజు ఇంతమంది ఆడపిల్లని కడుపులో తండారు, చీరలు చించారు, ఆఖరికి గాజులు గోర్లు అన్ని కూడా గీచి గీస్తున్నాయి. ఒక్కొక్కరికి చూస్తే రక్తాలు కారుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నువ్వు అక్కడ కూర్చొని కేకులు కట్ చేయడానికి నీకు చెయ్యాలో వచ్చిందా జగన్మోహన్ రెడ్డి? నీ పక్కన ఒక రబ్బర్ స్టాంప్ హోమ్ మినిస్టర్, సారీ టు సే, రబ్బర్ స్టాంప్ రబ్బర్ స్టాంప్ అయినా కాసేపు ఆలోచిస్తానేమో. సిగ్గుపడట్లేదా? నీళ్ళు ఆడపిల్ల కూడా ఎలాగే జరిగితే నోర్లు మూసుకొని జగన్మోహన్ రెడ్డి భజన చేస్తావా అని అడుగుతున్నా హోమ్ మినిస్టర్ ని, మహిళా కమిషన్ చైర్మన్, మేము అధికారంలో ఉండేటప్పుడు బయటకు వచ్చి ఊహకప్పుడు ప్రసంగాలు ఇచ్చే మహిళా కమిషన్ చైర్మన్ కి నోట్ల ఏదైనా అడ్డం పడిందా? ఇంతమంది ఆడవాళ్ళు అరాచకంగా కొడతా తింటా ఉంటే ఏ ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు మాట్లాడట్లే? పై ఈ మధ్యన ఒకటి నేర్చుకున్నారు, ఎక్కడైనా ఏదైనా అఘాయిత్యం జరిగిన వెంటనే 10 లక్షలు ఆడపిల్ల మానాన్ని ఆడపిల్ల ప్రాణాన్ని 10 లక్షలతో నీళ్ళు వెళ్ళగట్టే వాళ్ళ పరిస్థితులు ఉన్నప్పటి వరకు పరిస్థితులు అలాగే ఉంటాయి. భయం రావాలి. ఆడపిల్ల మీద ఉండిపోయిన చేసేదానికి కాదు, ఒక తప్పుడు చూపు చూడటానికి కూడా భయపడే రోజు వచ్చినప్పుడే మన ఇంట్లో ఆడపిల్లలు కానీ మనం కానీ హ్యాపీగా ఉంటాం. అది రామరాజ్యం అవుతుంది. అంతే తప్పించి బయట రావాలంటే భయం. నీ పోలీసుల చేత ఆడపిల్లలు కొట్టించే దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో ఉందయ్యా? ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంతమంది ఆడబిడ్డల తాలూకు ముసులు తీసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి. మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడతారు, నిజంగా మాటలు వింటా ఉంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా చట్టసభ నుంచి బయటకు వచ్చాం, చట్టసభల తాలూకు విలువలు పోతున్నాయి. ఒక ఆమె కూర్చొని జగన్ జగన్ అని చెప్పి గుండె కొట్టుకుంటాది ఒక ఆమె అంటే, గంగన్న ముందు జగన్ వస్తాడని ఇంకొక ఆమె అంటే, మరి ఆ గుండె కొట్టిన జగన్ జగన్ గుండె కొట్టిన ఆమె ఏమైంది? ఆ గంగన్న ముందు జగన్ వస్తాడని చెప్పిన ఆమె ఏమైంది? ఇంతమంది ఈ రోజు ఆడపిల్ల రక్షించుకోవాలని పొజిషన్ ఉంటే రాజీనామాలు చేయండి. వెళ్ళి మీకు చేత కాకపోతే రాజీనామాలు చేయండి. దయచేసి ఆడబిడ్డను కాపాడుకుందాం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు ఇదే సందర్భంలో ఆడపిల్ల మీద 9 సంవత్సరాల పిల్ల మీద అత్యాచారం జరిగితే ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో ఎవడైతే సుబ్బయ్య అనే వ్యక్తిని పట్టుకోవాలని చెప్పి 12 టీమ్లు వేశారు. ఆయన 12 టీమ్లు వేసి భయపడి అదే సుబ్బయ్య అనే వ్యక్తి చెట్టు కూడేసుకొని చచ్చిపోయాడు. అదే అడ్మినిస్ట్రేషన్ అంటే. అది కాకుండా అదే విధంగా మనకి ముందుకు వచ్చి ర్యాలీ చేశారు. ఎంత హ్యాపీగా ర్యాలీ చేశారండి ఆ రోజు ఆడవాళ్ళకి, ఆడబిడ్డకి రక్షణ కల్పించాలి అని చెప్పి ఆ రోజు ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో మేమందరం కూడా పాల్గొన్నాం మేము ఎమ్మెల్యేస్. ఆ రోజు అంత అంత హ్యాపీగా రోజు ర్యాలీ చేసిన తర్వాత ఒక్క సంఘటన అలాంటిది జరిగిందా? అలా ఈ రోజు మా సీఎం గారు రాజప్రసాద్ వదిలి బయటికి రాడే, బయటకు వస్తే వెనకద్ర పోలీసులు ఉండాలి, తెరలు ఉండాలి, ఎవడు ఏం చేస్తాడో భయంతో రావచ్చే పరిస్థితి. నేను దయచేసి చెప్తున్నాను, ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఆడు తెలుగు మహిళలందరికీ కూడా ఒకటే విన్నపం, మనందరం కూడా గుండె ధైర్యంతో బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తేనే మన ఆడబిడ్డలను మనం రక్షించుకోగలం. ఏదైతే అమరావతి రైతులు దేని గురించి అయితే పోరాడుతున్నారో, అమరావతి గురించి పోరాడుతున్నారో, అమరావతి రైతులతో పాటు ఆడబిడ్డలందరూ కూడా బయటకు వచ్చి అదే రాజధాని గురించి కనుక మనం పోరాటం చేస్తే కంపల్సరిగా అమరావతి కూడా సాధించుకుంటాం. ఇంతమంది ఆడబిడ్డల తాలూకా ఆక్రందనలు కానీ, ఇంతమంది ఆడబిడ్డల తాలూకా కన్నీళ్ళు కానీ మనకు అవసరం లేదు.
నాకు అర్థం కాని ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది ఆక్రందనలు ఇంతమంది కన్నీళ్లు ఉంటేనే కానీ అతను రోజు గడవట్లే. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి వీటన్నిటికీ కూడా చరమగీతం పాడాలి అనుకుంటే మనం అందుకుంటే సంఘటన కావాలి. మనందరం కలిసికట్టుగా పనిచేసుకొని ఈ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఈ అరాచక పరిపాలనకి చరమగీతం పాడే రోజు ఈరోజు నుంచి నాంది పలకాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఇటువంటి గర్భశోకం ఏ తల్లికి రాకూడదని ఆ దుర్గమ్మ తల్లిని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ అక్కడికి వెళ్ళి శ్లోకాలు వెళ్ళి బ్యానర్ దగ్గర ఓ తీసాను నువ్వు ఎక్కడ శ్లోకాలు ఇంకా ఇక్కడే ఉంటాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంతోషంగా హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పాలని ఉంది కానీ మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నాను. ఎనీ హౌ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మన కుటుంబంలో ఒక మ్యారేజ్ జరుగుతుందంటే నలుగురిని పిలుచుకుంటాం, ఘనంగా చేసుకుంటాం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యలోకి, మరి ముఖ్యంగా ఆడవాళ్ల మధ్యలోకి వచ్చే ధైర్యం లేకుండా తన కోవట్లి తన ఎమ్మెల్యేలతో మాత్రం ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటూ కేకులు తింటున్నారు. నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఈ పని చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నామండి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క దిశ అడిగితే చంపేస్తున్నారు. నిజంగా ఈరోజు ఉమెన్స్ డే రోజు ఆడది లేనిదే ప్రపంచమే లేదు, సృష్టే లేదు. ఆలు నేర్చుకునేటప్పుడే చెప్తారండి, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆప్యాయత. ప్రతి దానికి కూడా కుటుంబం చక్కదిద్దుకుంటే స్త్రీ ప్రతి ఒక్కటి కూడా చేయగలదనేటువంటి ఒక నానుడి. నిజంగా ఈరోజు ఉమెన్స్ డే రోజు నాకు గుర్తొచ్చిన ఒక స్త్రీ మూర్తి ఎవరో చెప్పమంటారా, వైజాగ్లో ఉన్న సుధాకర్ గారి తల్లి గారండి. మాస్క్ ఎక్కడ అడిగినటువంటి పాపానికి అంత పెద్ద డాక్టర్ని ఒక పిచ్చివాణ్ణి చేసి నా బిడ్డ ప్రాణం కాపాడండి అని చెప్పని ఆమె వీధి వీధులు తిరిగి అధికారుల యొక్క గృహాల మెట్లు ఎక్కి తిరిగి ఆ తల్లి పెట్టిన వేదన కన్నీరు ఉరుకునే పోదు. ఇది కుటుంబంలో ఒక్కొక్క దిశ మాత్రమే. కానీ ఈరోజు అమరావతి కోసం భూములు ఇచ్చి ఈరోజు ఎవరైనా సరే ఒక సినిమా థియేటర్లో కూర్చున్నా మనకంటూ ఒక ప్లేస్ ఉన్నా ఆ ప్లేస్ను కొంచెం జరగమంటేనే మనకు మనసులో ఎక్కడో గిల్లు ఉంటుంది, నేనే కనపడాలి, నేనే ఉండాలి అని చెప్పనేటువంటి ఒక మానవ స్వభావంతో ప్రతి మనిషి ఉంటాడనేది వాస్తవం. అటువంటిది ఈరోజు అమరావతి అభివృద్ధి కోసం ఇన్ని వేల మంది దిశలు నాట్ ఓన్లీ వన్ డే అండి, మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కరోనా టైంలో కూడా బయటకు వచ్చి ఇంతమంది దిశలు వాళ్ళకి నచ్చిన దైవాన్ని మొక్కుకోవటానికి వెళితే ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన అరాచకం లైఫ్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక చెల్లెలుగా అధికారం ఈరోజు మీ చేతుల్లో ఉండొచ్చండి, కానీ హెవెన్లీ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది, దాని ముందు ఎవడైనా సరే తల వంచాల్సిందే అని మనస్సాక్షి కలిగి మీరు పరిపాలన చేయండి. ఈరోజు హోమ్ మినిస్టర్ గారిని ఈరోజు మా సహోదరి చెప్పినట్టు నిజంగా అమ్మా రబ్బర్ స్టాంప్ హోంమంత్రి అనే పేరు మనకొద్దమ్మా. కనీసం రేపు నీకు ఒక బిడ్డ ఉంది, ఈరోజు అధికారం మీకు ఉండొచ్చు. ఈరోజు పోలీసు వ్యవస్థ మేము అక్కడే ఉన్నామండి. నిజంగా స్త్రీలు కొంతమంది మాట్లాడుతుంటే నేను అంటే మాట్లాడితే కవరింగ్లు అంటున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, ఎవడో ఒక బుడబొక్కలోడు వస్తాడు కాసేపు చొక్కా ఇట్ట పీక్కుంటాడు అట్ట పీక్కుంటాడు ఏమేమో మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు. ఛాలెంజింగ్గా చెప్తున్నాం అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు అంటే, అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందింది అంటే మేము ధైర్యంగా కూర్చుంటాం. గొడవలొద్దు, మీరు ప్రశాంతంగా ప్రజల్లోకి న్యాయం ఏంటని తీసుకెళ్ళమని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈరోజు ఈ దిశలకు జరిగిన దానికి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఇమీడియట్గా మీరు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలని. ఇక నుంచి మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారండి, పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిగా మారుతుందని. ప్రతి ఆడబిడ్డ కూడా ఒక పులిగా మారుతుంది. టీడీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా ఒక సపోర్ట్గా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం మనం బ్రతుకున్నంత వరకు కూడా మహిళలు దినోత్సవం చేసుకునేటప్పుడు అంతా కూడాను ఈ అమరావతి ఆడబిడ్డలు ఈ చనిపోయిన ప్రతి దిశ మన హృదయాల్లో ఉండాలని, మంచి పరిపాలన కోసం మంచి మనం దీనికోసం న్యాయం కోసం మనం పోరాడేవాళ్ళుగా. మరి ముఖ్యంగా ఇంకొకటి, ఈరోజు బయటికి వెళ్తుంటే ప్రజలు చెప్తున్నది ఏంటంటే ఆ జగనన్న వస్తే మద్యమే ఉండదు అన్నారు.
ఈరోజు విచిత్రమైన బ్రాండ్లతో కుటుంబాలు నాశనం అయిపోతా, చీపు లిక్కర్తో వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న ఆరోగ్యం మొత్తం క్షీణించే విధంగా ఉన్నటువంటి ఈ పరిపాలన. ఇంకొక బుడబుక్కలా వచ్చి చెప్తుంది, నా గుండె జగనన్నా 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 అంటుంది. అమ్మా ఇంతమంది దిశలు చచ్చిపోయారు, ఒక్క గుండెన్న జగనన్నా అనే ఆ గుండె మనస్సాక్షి గుండె కలిగిన పరిపాలన చేయమని మేము కోరుకుంటున్నామండి. ఎనీహౌ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు ఈరోజు అమరావతి బిడ్డలు బయటకు వచ్చారు. ఈరోజు మరి విశాఖపట్నంలో ఆ ఒక ఆంధ్రుల హక్కు అయినటువంటి ఆ విశాల ఉక్కు ద్వారా భూములు ఇచ్చిన రైతులు బయటకు వచ్చారు. పక్క రాష్ట్రాల ముందు ఆంధ్ర యొక్క మన యొక్క రాష్ట్రం యొక్క యూనిటీని చూపిద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఒక ఆడ సింహల్లాగా ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశలోకి వెళ్ళాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మా సహోదరి అనిత గారు చెప్పినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి అనేక విషయాల్లో ఆయన ఆన్ ద స్పాట్ ప్రతి ఒక్క విషయంలో ఉన్నటువంటి తేల్చిన వ్యక్తి కాబట్టి మంచి నాయకుడిని కోరుకుంటూ మంచి పరిపాలన చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు మహిళలు అందరం కలిపి ఒకటే ఒక క్వశ్చన్. ఓ దిశ, ఓ దిశ, దిశ ఒక్కసారి మనసాక్షిగా ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దిశ చట్టము, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ కానిస్టేబుల్లు, దిశ డిఎస్పీలు, ఆఖరికి దిశ వెహికల్స్, ఇన్ని అయిపోయిన తర్వాత ఒక ఫోన్ యాప్, దిశ యాప్, వీటన్నిటికీ ఒకటే సమాధానం చెప్పాలి, దిశ, 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 దిశ. జై అమరావతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా ఈరోజు మేము ఈరోజు ఇక్కడ రావటం జరిగిందండి. దీనికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి. ఇక్కడ ఎంతోమంది కూడా మరి ఎంతోమంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం కూడా ఆడవాళ్ళకి రక్షణ ఉండదు, ముందు ముందు భవిష్యత్తులో కూడా రక్షణ ఉండదు అని చెప్పి మేము ఆల్రెడీ తెలుసుకున్నాము. దిశ చట్టం అన్నాడు, జగన్ వచ్చేటప్పుడు గన్ను వచ్చేటప్పటికి జగనన్న వస్తాడన్నారు. మా చుట్టూ గన్నులు వచ్చి పొద్దున మా చుట్టుముట్టి మమ్మల్ని బంధించి నిర్బంధించి మమ్మల్ని మనోవేదనకు గురి చేసి ఎంత దిగ్బంధం చేసిందంటే ఈ ప్రభుత్వం, పోలీసులు కూడా ఈ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఈ పోలీసులు వారు కూడా మమ్మల్ని ఎంతో బాధ పెట్టి మమ్మల్ని కొట్టి మా చీరలు చించి మా జుట్టు లాగి మమ్మల్ని గాజులు పగలగొట్టి మమ్మల్ని అసభ్యమైన పదజాలంతో మమ్మల్ని మాట్లాడినటువంటి తీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా దేశంలో ఇట్లాంటి ప్రభుత్వం ఉందా అని చెప్పి మేము అందరం అడుగుతున్నామండి. ఎప్పుడైనా ఈ జగన్మోహన్ రెడ్డికి ముందు ముందు ఈ ఆడవాళ్లే శాపంగా మారి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని పట్టి పీడిస్తారన్నమాట. ఈ దిశ చట్టం పెట్టినప్పుడు అతను చెప్పినట్టు వాగ్దానాలు ఒక్కడ కూడా చెయ్యకపోగా అమరావతి రైతులు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ కన్నీరు వాళ్ళ కుటుంబానికి శాపంగా మారి వాళ్ళందరూ కూడా ఏడ్చి రోడ్డు మీద ఈరోజు మేము తినేటటువంటి అన్నం అలా అంతకన్నా కూడా ఘోరంగా తింటారని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. జై అమరావతి.
అందరికి నమస్కారం అండి. ప్రపంచం అంతా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటుంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన ఈ 2 ఏళ్లలో 500 మంది పైగా అఘాయిత్యాలకి ఆడవాళ్ళు బలవడం జరిగిందండి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి పర్వ ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు ఆడపిల్లలకి దశలేని దిశ చట్టాన్ని ఒకటి తీసుకొచ్చి ఈ జగన్ రెడ్డి గారు మోసపూరితంగా మహిళలను మభ్యపెట్టే విధంగా చేస్తున్నారు. వారి ఆత్మ శాంతించదండి. 500 మంది పైగా ఈ 2 సంవత్సరాల్లో ఇదైపోయారు. ఒక చోట ఒక సంఘటన జరిగింది అంటే నెక్స్ట్ టైం ఆ సంఘటన జరిగేటప్పటికీ భయపడే విధంగా శిక్ష రావాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ చనిపోయిన ఆడపిల్లలందరికీ, అఘాయిత్యాలకి బలి అయిన ఆడపిల్లలందరికీ కూడా మనశ్శాంతి చేకూరాలని చెప్పేసి నివాళులర్పిస్తూ, మరి ఈ రోజున ఈ దిశ చట్టం ఎక్కడ ఉంది అని చెప్పేసి మేమందరం కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దశలేని దిశ చట్టమా, నువ్వు ఎక్కడ సమాధానం చెప్పయ్యా జగన్ రెడ్డి గారు అని చెప్పేసి కోరుకుంటున్నాం. మహిళా దినోత్సవం అండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, ఎంతో వైభవంగా, ఎంతో వేడుకగా జరుపుకునేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మహిళ కూడా ఏ రోజు కూడా కన్నీరు పెట్టని రోజు అంటూ లేదు. ఒక్క ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా, ప్రతి మహిళలే కానివ్వండి, యువతులే కానివ్వండి, పసి పాపలతో సహా ఎవరికి ఇక్కడ రక్షణ లేదు. ఎవరికి కూడా వాళ్ళ జీవితం ఎన్ని రకాలుగా నాశనం చేయాలో ఆడవారిని, మహిళల జీవితాలు అన్ని రకాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఒక మహిళ కానీ, ఒక యువతి కానీ, ఒక పాప కానీ స్కూల్కి వెళ్ళటానికి లేదు, కాలేజీకి వెళ్ళటానికి లేదు, ఒక మహిళ గుడికి వెళ్ళటానికి లేదు, పూజ చేయటానికి లేదు, ఒక పేరంటానికి వెళ్ళటానికి లేదు. ఎక్కడ ఏ రూపంలో ఈ మృగాళ్ళు వచ్చి మహిళల మీద దాడి చేస్తారా అని ఎంతసేపు కూడా భయాందోళనతో బతకడం సరిపోతా ఉంది. ఈయనేదో తెచ్చేశాడు, దిశ చట్టం తెచ్చేసా, ఇంకేముంది అన్నాడు. కానీ మహిళకు, ఒక మహిళకి కానీ, ఒక పాపకి కానీ, ఒక యువతికి కానీ అన్యాయం జరిగితే కనీసం సంవత్సరాల తరపునైనా సరే, ఒక సంవత్సరం అయినా, ఒక 8 నెలలైనా, ఒక 10 నెలలైనా వాళ్ళకి ఇంత కూడా న్యాయం చేయలేకపోతుంది. ప్రభుత్వం వచ్చిన కాడించి చూస్తున్నాం, ప్రతి చోట కూడా అంత అరాజకం, అమానుషత్వమే సరిపోతుంది. నిజంగా ఈ దిశ అన్న చట్టాన్ని తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చాడో, ఎందుకు ఆయన దిశ చట్టాన్ని తీసుకొచ్చాడో అన్న విషయం ఆయనకే తెలియాలి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎవరికి కూడా మనసు అంగీకరించట్లేదు. జగన్మోహన్ రెడ్డి, ఈ దిశ అన్న చట్టం ఎవరి కోసం తెచ్చావో నీకే తెలియాలి.